సో డే ఫ్రెండ్స్, అందరికీ మన ఛానల్కు స్వాగతం. సో ఈరోజు మనం ఈ క్లాస్ లోపల ఫిలాసాఫికల్ డైమెన్షన్స్, అది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కావచ్చు, ఇందులో పాటు చాలా ఉపయోగం అంటే ఇచ్చిన సిలబస్లో ఇచ్చిన మరొక విద్యావేత్త ఫిలాసఫర్స్ గురించి ఇచ్చిన వాటిలో ఇప్పుడు ఏంటంటే ఫ్రెడ్రిక్ ఫ్రోగెల్. ముఖ్యంగా దీనికంటే ముందు మనం మాంటిసోరీ విద్యా విధానం గురించి, మాంటిసోరీ గురించి తెలుసుకున్నాం. మీ అందరికీ తెలిసిందే అది సెన్సెస్ ట్రైనింగ్, మాంటిసోరీ బోధనా పద్ధతులు అని చెప్పేసి. అయితే వీరికంటే ముందు అంటే ఇక్కడ ఫ్రెడ్రిక్ ఫ్రోబెల్ చూస్తే 1783 to 1852, వీరి తర్వాత అంటే వీరి తర్వాత వచ్చిందే మాంటిసోరీ. చూడండి ఇక్కడ 1870, ఆల్మోస్ట్ 100 ఇయర్స్ మనం తీసుకోవచ్చు. 1870 90 ఇయర్స్, 1952 చూడండి ఇక్కడ, 1852 1952. సో చూసినట్టయితే అంటే మొదరు ఏదైతే వీరు స్థాపించింది ఏంటంటే కిండర్ గార్టెన్ పాఠశాలను స్థాపించారు. ఫ్రోబెల్ స్థాపించిన పాఠశాల ఇక్కడన్నా అడగచ్చు బిట్ ఎట్లన్నా కిండర్ గార్టెన్ను స్థాపించింది ఎవరు? చూడండి ఇక్కడ కిండర్ గార్టెన్, గార్డెన్ కాదు కిండర్ గార్టెన్ పాఠశాలను స్థాపించింది ఎవరు? వీరు 1839 పట్టినే మామూలుగా స్థాపించడం జరిగింది. అంటే దీనికి కారణం ఏంటంటే ఇది కూడా ఈసీఏ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. అంటే చాలామంది వీరు యాక్చువల్గా టీచర్ అంటే స్కూల్ను స్థాపించారు, టీచర్ ట్రైనింగ్ ఇచ్చారు. టీచర్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు షార్ట్ టర్మ్కు మామూలుగా ఉపాధ్యాయ మిత్రులకు టీచర్ ట్రైనింగ్ ఇచ్చేవారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమని చెప్పేవారు అంటే మాకు వచ్చిన పిల్లలు సరైన పిల్లలు వస్తలేరు అనేది ఒక రకమైన కోణం అన్నట్టు వాళ్ళ ఆలోచనలు. ఇప్పుడు కదా మనం హై స్కూల్లో అడిగినట్టయితే జనరల్ ఏమంటారంటే సార్ మా దగ్గరకు వస్తున్న పిల్లలకు రాయస్తలేదు చదివస్తలేదు అంటారు. 6th 7th క్లాస్ 6వ తరగతి పిల్లలకు చాలామంది పిల్లలకు అంటే ఆ స్థాయికి తగ్గ విధంగా కనీసం రాయడం చదవడం వస్తలేదు లేదా గణిత ప్రక్రియలు వస్తలేవు అని చెప్పేసి చాలామంది హై స్కూల్ టీచర్స్ హై స్కూల్లో కూడా చేస్తుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రైమరీ స్కూల్లో రావాల్సిన ఏవైతే అంశాలు ఉన్నాయో అవి వారికి వస్తలేవు. మరి ప్రైమరీ స్కూల్లో తీసుకున్నట్టయితే వాళ్ళకి ఎట్లుందంటే మేము బాగానే చెప్తున్నాం, పిల్లలకే సరి ఎందుకు వస్తలేవు అన్నట్టు వాళ్ళకు కూడా ఆలోచన ఉంది. అందుకే ఇది మొదటికెళ్ళి ఇప్పటికెళ్ళి కాదు, వందల తరాలకెళ్ళి కూడా అదే ఉంది బ్యాక్డ్రాప్. వీరు ఫ్రోబెల్ మామూలుగా టీచర్కి శిక్షణ ఇస్తున్నప్పుడు కూడా వారు అదే అనేవారట, సార్ మాకు వస్తున్న పిల్లలకు ఎందుకో సరైన పిల్లలని కాదు కానీ ఎందుకో రావడం లేదు, ఆ బిడ్డలకు సరైన విధంగా మేము చెప్పినా కూడా సరిగా వస్తలేదు, ఏదో సంథింగ్ ఇది రాంగ్ అనేది. అయితే వీరేం అర్థం చేసుకున్నారు అంటే బహుశా ఎక్కడ గ్యాప్ ఉంది అంటే మామూలుగా ఈసీ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, ఈసీఈ ఏదైతే ఉంటుందో ఎర్లీ చైల్డ్హుడ్ పూర్వ ప్రాథమిక విద్య ఏదైతే ఉందో, మనకి ఇప్పుడు నర్సరీ ఎల్కేజీ యూకేజీ అని మనం అనుకుంటాం కదా, చాలామంది పిల్లలు ఆ దశలో పాఠశాలకు వెళ్ళడం లేదు, ప్రీ స్కూల్కు వెళ్ళడం లేదు, లేదా ప్రీ స్కూల్ విద్య లభించడం లేదన్న విషయం అనేది మామూలుగా వారు గమనించారు. ఫ్రోబెల్ గమనించిన తర్వాత వారు ఏంటంటే అంతకుముందు కూడా స్కూల్స్ నిర్వహించారు, కానీ దాని తర్వాత వారు ఎక్కడ అంటే 1839 లోపల ఈ కిండర్ గార్టెన్ అనే స్కూల్ను స్థాపించారు. ఆ స్కూల్ను స్థాపించిన తర్వాత వారు ఏదైతే ప్రిన్సిపల్స్ డెవలప్ చేశారో ఆ బిడ్డలకు డెవలప్ చేసిన విద్యా విధానంలోని ప్రిన్సిపల్స్ ఆధారంగా చూడండి, హీ స్టార్టెడ్ కిండర్ గార్టెన్ 1839, హీ డెవలప్డ్ హీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కిండర్ గార్టెన్ అండ్ పబ్లిష్డ్ హీస్ వర్క్. మన దగ్గరనేమో పనిచేస్తున్నారు ఉపాధ్యాయులు, కానీ అక్కడ మనం విశ్రంలో పాత తరంకెళ్ళి మనం చూస్తున్నాం ప్రతిదాన్ని కూడా ఒక బుక్ రూపంలో పబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. దాదాపు అది రెవల్యూషన్స్ తీసుకొచ్చాం మనం మాంటిసోరీ విద్యా విధానంలో. ఇప్పుడు కూడా మాంటిసోరీ మెథడ్ పెడగాజీ అని చెప్పేసి మనం చూసాం, పెడగాజీ ఆఫ్ మాంటిసోరీ మెథడ్స్ లోపల ఏదైనా వీరు కూడా రాసిన పుస్తకాలు ఏంటంటే పెడగాజీస్ ఆఫ్ కిండర్ గార్టెన్. అదేవిధంగా ఎడ్యుకేషన్ బై డెవలప్మెంట్, మదర్ ప్లే అండ్ నర్సరీ సాంగ్స్ అనే పుస్తకాలు ఎప్పుడు ఆఫ్టర్ కిండర్ గార్టెన్ స్కూల్ స్థాపించిన తర్వాత ఆ కిండర్ గార్టెన్లో వారు అనుసరించిన సూత్రాలు ఏవైతే ఉన్నాయో కిండర్ గార్టెన్ ప్రిన్సిపల్స్ ఆధారంగా ఈ బుక్స్ రాయడం అనేది జరిగింది. ఇంతకంటే ముందు కూడా అంటే వీరు 1816 చూడండి ఇక్కడ, ఇదేమో 1839 1816లో పెట్టిన వారు ఒక స్కూల్ ఓపెన్ చేశారు, చాలా విజయవంతంగా నడిపారు. మామూలు స్కూల్ అంటే అది ఈసీ కాదు, ప్రీ ప్రైమరీ స్కూల్ కాదు. ఆఫ్టర్ 10 ఇయర్స్ వారి యొక్క వర్క్ను ఒక పుస్తకం రూపంలో పబ్లిష్ చేశారు. అదేంటంటే ఎడ్యుకేషన్ ఆఫ్ మ్యాన్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం వారు పబ్లిషింగ్ చేసిన బుక్స్ కూడా గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్ళినా బిట్ ఫ్రేమ్ చేయొచ్చు మనకు, ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి ఇక్కడ వస్తుందా అక్కడ రాదా అని కాదు, ఇక్కడైనా రావచ్చు. ఏదైనా
వీరు రాసిన పుస్తకాలను తీసుకున్నట్టయితే 1816లో పబ్లిష్ చేసిన పుస్తకం ఏంటంటే ఎడ్యుకేషన్ ఆఫ్ ఎ మ్యాన్. 10 ఇయర్స్ స్కూల్లో వారు స్థాపించి విజయవంతంగా నడిపిన తర్వాత వారు అనుసరించిన విధానాలను పద్ధతులను అందులో పెట్ట వర్క్ను వారు ఎడ్యుకేషన్ ఆఫ్ ఎ మ్యాన్ పుస్తకంలో రాయడం అనేది జరిగింది. అదే రకంగా తీసుకున్నట్టయితే వీరు హీ స్టార్టెడ్ కిండర్ గార్టెన్ 1839. దీనికి ప్రాణం బ్యాక్ బోన్ ఏంది అంటే ఇక్కడ స్కూల్ పెట్టిన తర్వాత చాలా మార్కులు వచ్చినాయి. ఆ తర్వాత వారు ఏంటంటే టీచర్ అంటే ఉపాధ్యాయ శిక్షణ ఇవ్వడం అనేది జరిగింది, పంపించేవారు వారి దగ్గరికి. సో అప్పుడు వారు ఏం చెప్పారంటే వచ్చిన ఉపాధ్యాయ మిత్రులు మా దగ్గరకు వచ్చిన పిల్లలకు ఎందుకు సరైన విధంగా అంటే వస్తలేరు సరైన పిల్లలు అనేది ఒక భావంగా అంటారు. ఇప్పుడు కదా హై స్కూల్కి ఎప్పుడైతే టీచర్స్ మామూలుగా అంటారు సరే పిల్లలకు ఏం వస్తలేవు మేము ఇప్పుడు ఎప్పుడు నేర్పాలి ఎప్పుడు చెప్పాలి, ఈవెన్ 10th క్లాస్లో కూడా అంటారు కొందరు పిల్లలు సరే రాయరాదు చదవరాదు పుస్తకం ఇచ్చినా రాయరాదు చదవరాదు అంటారు. అంటే దురదృష్టవశాత్తు బిడ్డ తప్పు కాదు, ఎక్కడో తప్పు ఉన్నది, ఎక్కడో ఎర్రర్ అయితే జరిగింది. ఈయన కూడా అట్లే అనుకున్నారు, పిల్లల ఎక్కడ గ్యాప్ ఉందని వారు వాళ్ళతో డిస్కషన్లో తెలుసుకున్నారంటే గ్యాప్ అనేది ప్రీ స్కూల్లో ఉన్నది అనేది వారు తెలుసుకున్నారు. వారి ఆలోచన విధానం ఆధారంగా వారు ఏంటంటే ఈ గ్యాప్ను పూరించే క్రమం లోపటినే 1839 లోపల వారు ప్రారంభించడం అనేది జరిగింది. చూడండి, హీ స్టార్టెడ్ కిండర్ గార్డెన్ ఇప్పుడు 1839 లోపల స్టార్ట్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. హీ స్టార్టెడ్ కిండర్ గార్డెన్ స్కూల్ ఇట్ 1839. సో స్టార్ట్ చేసిన తర్వాత వారందులో అనుసరించిన సూత్రాలు అంటే ప్రీ ప్రైమరీ ఎల్కేజీ నర్సరీ యూకేజీ పార్ట్ అనుకోండి అందులోపల వారు ఏదైతే అనుసరించారో వారి విద్యా విధానాన్ని అంటే మాంటిసోరీ కంటే 100 ఇయర్స్ బిఫోరే జరిగింది ఇది. మాంటిసోరీ ఏవైతే సెన్సెస్ ట్రైనింగ్ అవని అంటున్నారు కదా, ఒక రకంగా మాంటిసోరీకి ప్రేరణ ఎవరని చెప్తారంటే ఫ్రోబెలే. పూర్వ ప్రాథమిక విద్యకు పునాది వేసిన వ్యక్తి ఒక రకంగా ఇండైరెక్ట్గా అంతకుముందు ఉందో తెలియదు కనుక మనం కనుక తీసుకున్నట్టయితే ఫ్రోబెల్నే ముందుగా తీసుకోవచ్చు, ఫ్రోబెల్నే మనం ముందుగా తీసుకోవచ్చు. సో వారు చేసిన వర్క్స్ ఏంటి అంటే హీ డెవలప్డ్ హిజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కిండర్ గార్టెన్ అండ్ పబ్లిష్డ్ హిజ్ వర్క్ పెడగాజీస్ ఆఫ్ కిండర్ గార్టెన్ ఎడ్యుకేషన్ బై డెవలప్మెంట్ మదర్ ప్లే అండ్ నర్సరీ సాంగ్స్. ఇక వీరు అనుసరించిన ఈ కిండర్ గార్డెన్లో ఏమి అసలు ఏమి అనుసరించారు ఏంటి అంటే చూడండి, స్కూల్ వితౌట్ బుక్స్, స్కూల్ అంటే పుస్తకాలు లేని బడి. ఇక్కడ గిజుబాయ్ మన దేశంలో కూడా చాలా ప్రీ ప్రైమరీ స్కూల్లో కూడా ఒక విద్యావేత్త అంటే మన దేశానికి అనుగుణంగా వీరి మాంటిసోరీ కానివ్వండి ఫ్రోబెల్ కానీ విద్యా విధానాలపైన వారి ప్రీ స్కూల్ పైన చాలా ప్రేరణ పొందారు. వారు 1885 గిజుబాయ్ మళ్ళీ చూద్దాం, వారి గురించి సెపరేట్ చేసుకుందాం మనం, వారి గురించి కూడా మనకు సిలబస్లో ఉంది. 1885 to 1939 ఆల్మోస్ట్ ఇది కాంటెంపరీ కనబడుతుంది మాంటిసోరీకి గిజుబాయ్కి. మన దేశంలో కూడా మామూలుగా వారు ఏంటంటే ఈ యొక్క ప్రీ స్కూల్స్లో ఇదే విధానాన్ని అంటే ఇక్కడ స్కూల్స్ వితౌట్ బుక్స్ పుస్తకాలు లేని బడి. అదే రకంగా దెర్ ఈజ్ ఏ నో సెట్ ఆఫ్ ఇంటలెక్చువల్ టాస్క్ మనం చూస్తుంటాం ప్రైమరీలో ఇప్పుడు క్లాస్ 1 అయ్యేసరికి ఇది కంప్లీట్ కావాలి, క్లాస్ 2 5 వరకు మ్యాథ్స్లో ఈ సిలబస్ ఉంటుంది ఇది కంప్లీట్ కావాలి, లేకపోయినట్టయితే సైన్స్లో ఈ సిలబస్ ఉంటుంది ఇది కంప్లీట్ కావాలి, లేదా లాంగ్వేజ్లో ఇది ఉంటుంది కంప్లీట్ కావాలి. అలాంటి టాస్క్ సేమ్ లేవట కిండర్ గార్టెన్ ఈ స్కూల్లో పట. స్కూల్ వితౌట్ బుక్స్ పుస్తకాలు లేని బడి వారిది కిండర్ గార్టెన్ అనేది. దెర్ ఈజ్ నో సెట్ ఆఫ్ ఇంటలెక్చువల్ టాస్క్ ఎలాంటి ఇది సాధించాలి అట్లాంటి ఇంటలెక్చువల్ టాస్క్స్ ఏమీ లేవు. ఇట్ ఈజ్ ప్రమోటెడ్ విత్ ఆ స్కూల్లో ఏం ప్రమోట్ చేయబడ్డదట అంటే ప్లే, వెరీ వెరీ ఇంపార్టెంట్, అందులోపల చాలా కీలకమైనది ఏంటంటే ఆట, ప్లే అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ఫ్రీడమ్ స్వేచ్ఛ, అదేవిధంగా జాయ్ పిల్లల ఆనందాన్ని పొందడం. సో ఇవి మూడు చాలా క్రిటికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులోపల ఉన్నది ఏంటంటే ఒకటి ప్లే, అదేవిధంగా రెండవది తీసుకుంటే ఫ్రీడమ్, మూడో తీసుకుంటే జాయ్. ఇది బేసిక్ ప్రిన్సిపల్ బేసిక్ ఫిలాసఫీ అంటే ప్రీ స్కూల్లో ఉన్న మూడు కీలకమైన అంశాలు. ఇట్ ఈజ్ ప్రమోటెడ్ విత్ అంటే అందులోపల ఉన్న అంతర్గతంగా పిల్లల లోపల దేని ద్వారా అంటే ప్లే అనేది వెరీ ఇంపార్టెంట్. ప్లే ద్వారా చూస్తాం పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారో గ్రౌండ్లో చూడండి, ఎంత హ్యాపీగా ఉంటారు. స్కూళ్ళలో ఇప్పుడు ఎక్కడ హ్యాపీయెస్ట్ ప్లేస్ ఏంటంటే పిల్లల్ని అడగండి ప్లే గ్రౌండ్ ప్లే. ఫ్రీడమ్ స్వేచ్ఛగా ఉంటారు, స్వేచ్ఛ అనేది ఇక్కడ మెయిన్ ప్రిన్సిపల్. అదేవిధంగా జాయి వాళ్ళు చేసే పనిలో ఆనందాన్ని పొందడం, ఆటల్లో ఆనందాన్ని పొందుతారు. ఓకే,
అదే రకంగా నెక్స్ట్ ఏంటంటే సెల్ఫ్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇందులో ఇప్పుడు ఉన్న మరికొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఒకటి సెల్ఫ్ యాక్టివిటీ, రెండవది క్రియేటివ్నెస్ అండ్ సోషల్ కోఆపరేషన్. అంటే సొసైటీ అంటే మనం అంటాం ఇప్పుడు గ్రూప్ యాక్టివిటీస్ అంటాం, అంటే పిల్లలు కలిసి ఆడాలి, కలిసి చేయాలి, సోషల్ ఇన్ నేచర్ అన్నట్టు. సో సోషల్ కోఆపరేషన్ వీరిలో ఇప్పుడు ఉన్నది ఒకటి ఉంది, ప్లే, ఫ్రీడమ్, జాయ్. అదేవిధంగా సెల్ఫ్ యాక్టివిటీ అంటారు, స్వీయ కృత్యాలు అంటారు, స్వయంగా చేయాలి, స్వీయ కృత్యాలు. అదేవిధంగా క్రియేటివ్నెస్, సృజనాత్మకత. బిడ్డలు మామూలుగా రవీంద్రనాథరావు ఉంటారు, పిల్లలు సృజనశీలులైన బిడ్డలు, వాళ్లకు క్యూరియాసిటీ, కుతూహలం అనేది ఉంటుంది. కానీ పెద్దలమైన మనం, అంటే ఉపాధ్యాయులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మనం వాటిని మామూలుగా వికసింప చేయడం లేదు, దాన్ని లేదా ఆటంకపరుస్తున్నామని చెప్తారు రవీంద్రుడు కూడా, రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా. సరే ఇది ఇక్కడ సెల్ఫ్ యాక్టివిటీ, క్రియేటివ్నెస్ అండ్ సోషల్ కోఆపరేషన్ అనేది ఈ స్కూల్ లోపల ఉన్న బేసిక్ ప్రిన్సిపల్స్, బేసిక్ ఐడియాలజీ. ఇక నెక్స్ట్ తీసుకుంటే ట్రైనింగ్ ఇన్ కిండర్ గార్టెన్, 3 coordinate forms అట, 3 అంశాలలో కూడా కోఆర్డినేషన్ అనేది ఉంటుందట కిండర్ గార్డెన్లో. ఒకటి సాంగ్ ఉంటుందట, మూమెంట్ ఉంటుందట, అదేవిధంగా కన్స్ట్రక్షన్. సాంగు, మూమెంటు, కన్స్ట్రక్షన్ అంటే 3 బేసిక్ అంశాలు ఉంటాయని చెప్తున్నారు. వాళ్ళ బోధనా పద్ధతులు కావచ్చు, వాళ్ళ బోధనా విధానాలు కావచ్చు. సో పిల్లల్లో పట సాంగ్ ఉంటుంది. జనరల్గా మనం అనుకుంటున్నాం సాంగ్ అంటే రైమ్స్ ఉంటాయి, మామూలు రైమ్ ఉంటుంది, యాక్షన్ రైమ్ ఉంటుంది. ఇప్పుడు ట్వింకిల్ ట్వింకిల్ లిట్లీ స్టార్ అని చెప్తాం, పిల్లలు మామూలుగా యాక్షన్ చేసుకుంటూ పాడుతుంటారు. మనం తెలుగులో ఇప్పుడు ఊడుస్తాం, చిన్నప్పటికెళ్ళి పిల్లలకు నేర్పుతాం, ఏంది చిట్టి చిలుకమ్మ అంటారు, అమ్మ కొట్టిందా అంటారు, తర్వాత తోటలకు వెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటుక్కుమన్నావా అని అంటారు, చూడండి యాక్షన్ సాంగ్ అంటారు. సో అందులో పిల్లల్ని చూడండి, పిల్లలకు పాటలా ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో, ప్రీ స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు. సో విధంగా ఇక్కడ ఏముంటుంది అంటే సాంగ్ ఉంటుంది, మూమెంట్, కన్స్ట్రక్షన్ అంటేవి బేసిక్ అని చెప్తున్నారు. అదేవిధంగా స్టోరీ, సాంగ్, డ్రామా, కన్స్ట్రక్షన్ వర్క్. ఈ కన్స్ట్రక్షన్ వర్క్ లోపల బ్లాక్స్ మనం చిన్నగా ప్రీ స్కూల్ పిల్లలకు తీసుకుంటాం, బిల్డింగ్ బ్లాక్స్ అని వస్తుంటాయి మనకు. చాలా ఎక్సలెంట్గా పిల్లలకి ఏంటంటే కలర్ఫుల్గా ఉంటాయి, రకరకాల కలర్ఫుల్ బాక్సెస్ ఉంటాయి, వాళ్ళ కన్స్ట్రక్షన్ చేయాలి. ఏజ్ గ్రూప్ను బట్టి రకరకాల కలర్స్ ఉంటాయి, బిల్డింగ్ బ్లాక్స్ అంటారు. బిల్డింగ్ కట్టచ్చు, రకరకాల అంశాలు కట్టచ్చు, బ్లాక్స్ అదే. అదేవిధంగా పేపర్స్ అంటారు, క్లే, ఎక్సెట్రా. ప్రీ స్కూల్ దయచేసి ఒకసారి విజిట్ చేస్తే మనకు కొన్ని అంశాలు అన్నట్టు, ఇప్పుడు కాకపోవచ్చు బట్ సమయం ఉన్నప్పుడు ఒకసారి విజిట్ చేస్తే ఈ అంశాలపైన అవగాహన వస్తుంది. ఏదైనా వీరు చెప్పిన ఒక ముఖ్యమైన మూలమైన అంశం కిండర్ గార్టెన్స్ లోపల అనుసరించిన విధానం ఏంటంటే, ఒకడేమన్నారు గిఫ్ట్స్ అంటున్నారు, బహుమతులు, ఆక్యుపెంట్స్ అన్న పదం వాడారు. ఇదివరకు ప్రీవియస్లో అడిగారు క్వశ్చన్ అడుగుతున్నారు, బహుమతులను ప్రవేశపెట్టిందో ఎవరు, పూర్వ ప్రాథమిక విద్యలో బహుమతులను ప్రవేశపెట్టిన విద్యావేత్త ఎవరు. అరే బహుమతులు ఏంటి, బహుమతులు ఏముంటాయి, గిఫ్ట్స్ ఏముంటాయి అనేది కొంచెం ఉంటుంది కదా సహజంగానే మనకు. సో ఎవరని చూస్తే తర్వాత చూసినట్టయితే ఎవరు అంటే ఫ్రోబెల్. ఏంటి మరి ఆ బహుమతులు చూద్దాం ఇక్కడ. ఫ్రోబెల్ డివైజ్డ్ గిఫ్ట్స్ అండ్ ఆక్యుపెంట్స్, దే ఆర్ ఇంట్రడ్యూస్డ్ గ్రాడ్యువల్ అండ్ ఇన్ ఆర్డర్. ఆ యొక్క గిఫ్ట్స్ను క్రమంగా ఒక ఆర్డర్ క్రమం లోపల ఇంట్రడ్యూస్ చేస్తారట వారి యొక్క బోధన ప్రక్రియ లోపల, లెర్నింగ్ ప్రాసెస్లో. గిఫ్ట్స్ అండ్ ఆక్యుపెంట్స్ ఫర్ మీన్స్ టు స్టిమ్యులేట్ యాక్టివిటీ. మరి అవి ఎందుకోసం అంట అంటే ఒక యాక్టివిటీని స్టిమ్యులేట్ చేయడానికి. వెరీ సింపుల్, అంటే మళ్ళీ వెళ్దాం, ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎవరికైనా బర్త్డే అవుతుంది, మనం వాళ్ళు గిఫ్ట్గా తీసుకెళ్తాం. పిల్లల ఏజ్ బట్టి మనం ఏం చేస్తాం, ఒక కలర్ఫుల్ ఉన్న ఒక బాల్ తీసుకెళ్తాం, కలర్ఫుల్గా ఉన్న ఒక బాల్ తీసుకుంటాం, తీసుకెళ్ళి ఆ బిడ్డకి ఇస్తాం. వాడు బాబు ఏం చేస్తాడు, బాల్ ఆడుతుంటాడు, రోల్ అవుట్ అవుతుంటాడు, చూస్తాడు, ఎంజాయ్ చేస్తాడు. ఒక బాల్తోటే చూస్తాం, ఆ బాల్తో ఎన్ని యాక్టివిటీ చేస్తాడో, త్రో చేస్తాడో, వాళ్ళ ఫాదర్కి ఇస్తారు. కుటుంబంలో ఒక ప్లే గ్రౌండ్ అవుతుంది, ఇల్లే ప్లే గ్రౌండ్ అయితే. ఇచ్చింది ఏంది మనం గిఫ్ట్గా, అదే పేరెంట్ అయ్యొచ్చు, పేరెంట్ అయ్యొచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అయ్యొచ్చు, లేదా బర్త్డే నాడు ఎవరైనా పిల్లలు తీసుకొచ్చి గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. సో ఈ విధంగా ఏదైనా దానికి కోరిలేట్ అవుతుంది అనేది ఇక్కడ అంశం మెయిన్. సో ఇది ఏంటంటే గిఫ్ట్స్ అండ్ ఆక్యుపెంట్స్ ఫర్ మీన్ టు స్టిమ్యులేట్ యాక్టివిటీ, ఒక యాక్టివిటీని స్టిమ్యులేట్ చేస్తుంది అనేది వారి యొక్క మెయిన్. ద ఫస్ట్ గిఫ్ట్, మొదటి గిఫ్ట్ ఏంటంటే అంటే వారి మొదటి బహుమతిగా ఈజ్ ఏ బాక్స్ ఆఫ్ 6 woolen balls. బాక్స్ ఆఫ్ 6 woolen balls ఆఫ్ డిఫరెంట్ కలర్స్, 6 balls వేరు వేరు రంగులతో ఉన్న బాల్స్ ఉన్న ఒక బాక్స్ని గిఫ్ట్గా ఇవ్వడమాట పిల్లలకు బహుమతిగా. సో ఇక దాంతో యాక్టివిటీ చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఫస్ట్ గిఫ్ట్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ బాక్స్ ఆఫ్ 6 woolen balls ఆఫ్ డిఫరెంట్ కలర్స్.
చూడండి, దే రోల్డ్ అబౌట్ ఇన్ ప్లే, అవి ఆటలో ఉపయోగపడతాయి. అండ్ డెవలప్స్ చైల్డ్ ఐడియా ఆఫ్ కలర్, వేరు వేరు కలర్స్ ఉంటాయి కాబట్టి కలర్ కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. అదేవిధంగా మెటీరియల్ ఫామ్ ఎట్లా ఉంటుంది, హార్డ్ ఉలెన్ బాల్స్ స్మూత్ మెత్త ఉండడం చేయడం అట్ట. మెటీరియల్ ఫామ్ మోషన్ కదలిక, బాల్ అనేది రోల్ అవుతూనే ఉంటుంది. అదేవిధంగా డైరెక్షన్, మస్కులర్ సెన్సిబిలిటీ కదా, మామూలుగా పిల్లలు ఆడుతుంటారు, ఇవన్నింటి లోపల ఈ బాల్ ఏవైతే ఉంటాయో అవి రోల్ చేస్తాయి, స్టిమ్యులేషన్ లోపల రోల్ చేస్తాయి, యాక్టివ్గా యాక్టివిటీలో రోల్ చేస్తాయని చెప్తున్నాడు. మరోసారి చూద్దాం, దే రోల్డ్ అబౌట్ ఇన్ ఎ ప్లే అండ్ డెవలప్స్ చైల్డ్ ఐడియా ఆఫ్ కలర్, పిల్లల లోపల ఒక ఐడియా క్రియేట్ అవుతుంది, కలర్ పైన క్రియేట్ అవుతుంది, మెటీరియల్ ఫామ్ పైన, మోషన్, డైరెక్షన్, మస్కులర్ సెన్సిబిలిటీ అన్నిటిపైన ఒక ఐడియా అనేది క్రియేట్ అవుతుంది అంటున్నారు. ఫ్రోబెల్ గివ్స్ ద బాల్ టు ద చైల్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 3 మంత్స్, 3 సంవత్సరాల వయసులోనే ఆ బిడ్డకు బాల్ను అందించేవాడట. దిస్ లీడ్స్ ద చైల్డ్ టు ప్లే, అది ఆ బిడ్డను, మనం ఏదైనా బాల్ ఇచ్చిన పిల్లలు చూడండి, 3 మంత్స్ అయినా చేతిలో పెట్టుకుంటారు, ఫస్ట్ నోట్లో పెట్టుకుంటారు, త్రో చేస్తుంటారు. సో అక్కడే ఏమవుతారంటే దిస్ లీడ్స్ ద చైల్డ్ టు ప్లే, ఇక పిల్లలు ఆడడం అనేది స్టార్ట్ చేస్తారంటున్నాడు. మన వాళ్ళు కూడా చూస్తుంటారు, తొట్ల లోపలనే పడుకోబెడతారు, ఒక బాల్ని మనం ఏం చేస్తారంటే హ్యాంగ్ చేస్తారు ఆ బిడ్డకు అందేటట్టు. మామూలుగా బిడ్డను ఏం చేస్తారు, తీసుకునే ప్రయత్నం చేస్తుంది, ఇటు ఇటు పుష్ ఆన్ చేస్తుంటుంది, అంటే గుర్తుండుకోవడం కోసం, ఐడియా కోసం. ద స్టిమ్యులే ఇట్ స్టిమ్యులేట్స్ అండ్ ట్రైన్స్ సెన్సెస్ అండ్ మజిల్స్, చూసారా, ఇట్ స్టిమ్యులేట్స్, అది స్టిమ్యులేషన్ ఇస్తుంది, అండ్ ట్రైన్స్ సెన్సెస్ అండ్ మజిల్స్, అది చూస్తాం కాబట్టి డిఫరెంట్ కలర్స్ పైన మనకు మామూలుగా ట్రైన్స్ సెన్సెస్, సెన్స్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూడడం కావచ్చు, వినడం కావచ్చు. మామూలుగా లోపల ఏదైనా గలగల అనేది వేస్తే ఇట్లా ఇట్లా ఊపుతుంటారు పిల్లలు, అవునా కాదా, అది. అండ్ మజిల్స్ చేయితోటి చేస్తారు కాబట్టి మజిల్స్ తోటి. ఇక సెకండ్ గిఫ్ట్గా ఏమంటున్నారంటే స్పియర్, అదేవిధంగా క్యూబ్, వారు ఇచ్చిన అంశం ఏంటంటే స్పియర్ అంటే గోళం, సెకండ్ గిఫ్ట్గా ఇచ్చింది గోళం, అది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మనం చూస్తాం కదా స్పియర్ గోళం, ఎగ్జాంపుల్ అదేదైనా. అండ్ క్యూబ్ తర్వాత, అండ్ సిలిండర్, సిలిండర్ ఆఫ్ హార్డ్ వుడ్, ఇవి కర్రతో చేసినాయి అట. ఈ విధంగా సెకండ్ గిఫ్ట్గా వారు ఏమి ఇచ్చేవారట అంటే స్పియర్, క్యూబ్ అండ్ సిలిండర్ను మామూలుగా సెకండ్ ఆర్డర్లో ఒక క్రమంలో గిఫ్ట్గా ఇవ్వడం అనేది జరిగింది అని చెప్తున్నారు. ఇక థర్డ్ గిఫ్ట్ ఏంటంటే ఏ లార్జ్ వుడెన్ క్యూబ్, ఇందులో పెద్ద ఒక వుడెన్ క్యూబ్ను మామూలుగా ఇచ్చేవారట. అందులో డిఫరెంట్గా మనకు తలాలు ఉంటాయి కదా, అవి సరేదైనా. ఇవన్నీ కూడా పిల్లల లోపల మామూలుగా డిఫరెంట్గా, అంటే ఇక్కడ ఇందులో ఇచ్చారు కదా, మెయిన్ వారి యొక్క ఏమైంది అంటే ప్లే, ఫ్రీడమ్ అండ్ జాయ్, సెల్ఫ్ యాక్టివిటీ విచ్ లీడ్స్ టు సెల్ఫ్ యాక్టివిటీ, క్రియేటివ్నెస్ అండ్ సోషల్ కోఆపరేషన్. అందులో ఏం మిళితం చేసేవారు, సాంగు, మూమెంటు, కన్స్ట్రక్షన్, అంటే కన్స్ట్రక్షన్ వర్క్ అని అంటాం మనం. అంటే పిల్లలకి ఏం చేస్తామంటే మామూలుగా పిల్లలకు బ్లాక్స్ అని ఇస్తాం, పేపర్స్ అయితే డ్రాయింగ్స్ వేసుకుంటుంటారు, క్లే తోటి అయితే మామూలుగా మట్టి బదులు క్లే తోటి బొమ్మలు తయారు చేస్తుంటారు. సో అది కన్స్ట్రక్షన్ వర్క్. సరే దానికి ఆక్యుపెంట్స్ అంటున్నారు ఇక్కడ, దే కంప్రైజెస్ లిస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, పేపర్ కావచ్చు, శాండ్ కావచ్చు, క్లే కావచ్చు, వుడ్ ఎక్సెట్రా. అంటే పిల్లలు మనం చూస్తుంటాం ప్లేవే, చిన్న పిల్లలకు ఇచ్చే బహుమతులుగా మనం ఏం చేస్తామంటే పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారంటే వారు బహుమతులుగా ఒక టీచర్స్ కానీ ఎవరైనా కూడా ఇలాంటివి మనం తీసుకుపోయి ఇచ్చినట్టయితే వాళ్ళకు ఫన్గా యాక్టివిటీగా ఉంటాయి. ఏదైనా వీరు ఈ రకంగా ఫ్రెడరిక్ ఫ్రోబెల్ ఏంటంటే కిండర్ గార్టెన్ స్కూల్ను స్థాపించారు. అందులోపల వారు అనుసరించిన విధానాల్లోపల చాలా కీలకమైనది ఏంటంటే వారు చెప్పింది గిఫ్ట్స్ అండ్ ఆక్యుపెంట్స్ అంటున్నారు. మరి గిఫ్ట్స్ అంటే ఏం కాదు, ఆ పిల్లలకు యాక్టివిటీకి అందించిన ఏవైతే అంశాలు ఉన్నాయో అందులో ఫస్ట్ గిఫ్ట్గా ఏమి ఇచ్చారని చెప్తున్నారంటే మామూలుగా ఇట్ ఇస్ ఎ బాక్స్ ఆఫ్ 6 ఉలెన్ బాల్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్. అదే రకంగా సెకండ్ లోపల ఏమనిస్తున్నారు, స్పియర్, క్యూబ్ అండ్ సిలిండర్ ఆఫ్ హార్డ్ వుడ్. సో ఇక్కడ ఈ బాల్స్ గురించి మాట్లాడుతూ దే రోల్డ్ అబౌట్ ఇన్ ఏ ప్లే అండ్ డెవలప్ చైల్డ్ ఐడియాస్ ఆఫ్ కలర్, మెటీరియల్ ఫామ్, మోషన్ డైరెక్షన్, మస్కులర్ సెన్సిబిలిటీ. ఫ్రోబెల్ గివ్స్ ద బాల్ టు ద చైల్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 3 మంత్స్. దిస్ లీడ్స్ టు ద చైల్డ్ టు ప్లే అండ్ స్టిమ్యులేట్స్ అండ్ ట్రైన్ సెన్సెస్ అండ్ మజిల్స్. స్టిమ్యులేట్ చేస్తుంది, ట్రైన్ కూడా చేస్తా అని చెప్తున్నారు.
అదేవిధంగా నెక్స్ట్ ఏంది, ఇంతకుముందు వచ్చింది ఆక్యుపెంట్స్లో ద కంప్రైజెస్ లిస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, పేపర్ కావచ్చు, శాండ్ కావచ్చు, క్లే వుడ్. ఇక ఇంపార్ట్ వర్చ్, వారి యొక్క బోధన లోపల వారు ఏమైనా దేని గురించి దేని ప్రాముఖ్యతను చెప్పారంటే, ప్లే అనేది వెరీ వైటల్ అని చెప్తున్నారు, వాల్యూ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ నేచర్ స్టడీ ఇవన్నీ చాలా కీలకం. సో దయచేసి ఇది ఫ్రోబెల్ లోపల ఉన్న చాలా ముఖ్యమైన అంశాలు. దీనికి రిఫరెన్స్గా ఇందులో నేను చూడడం అంటే దేన్ని రిఫర్ చేయడం జరిగింది అంటే ఈసీ ఎర్లీ చైల్డ్హుడ్, ఈ పుస్తకం ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేసింది ఎవరు అంటే మామూలుగా ఎన్సీఆర్టీ బుక్లెట్, ఇది ఎన్సీఆర్టీ బుక్ ఇది. అదే రకంగా మామూలుగా తెలుగు అకాడమీ లోపల కూడా జనరల్గా ఏంటంటే పూర్వ బాల్యదశ సంరక్షణ విద్య అనేది ఈ పుస్తకం తీసుకోవడం జరిగింది. మెయిన్గా దాదాపు చాలా వరకు ఇంతకుముందు చూపెట్టాను మీకు ఫాలో అవుతున్న బెస్ట్ బుక్ ఏంటంటే ఫిలాసఫీకి సంబంధించి ఎడ్యుకేషనల్ థాట్ అండ్ ప్రాక్టీస్ బై తనీజ. సో దయచేసి ఇది కూడా తీసుకోండి. ఎవరైతే ఇప్పుడు కాంపిటేటివ్ కానీ దేనికి ప్రిపేర్ అవుతున్నారో ఎక్సలెంట్ బుక్ అండి, చాలా సూపర్బ్ రాశారు. మనం ఎన్నిసార్లు చదివినా ఎంత లోతు అంటే అంత లోతైన పరిజ్ఞానం ఇస్తుంది. ఇది ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, కానీ దాని పేరేం పేరు అంటే ఎడ్యుకేషనల్ థాట్ అండ్ ప్రాక్టీస్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెరీ సింపుల్, ఎల్లకెళ్ళిన బిట్ ఫ్రేమ్ కావచ్చు, కిండర్ గార్టెన్ పాఠశాలను స్థాపించిందవరు. అదేవిధంగా ఇయర్స్ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి, 1783 to 1852 ఫస్ట్ మనకు ప్రీ స్కూల్ లోపల. నెక్స్ట్ మాంటిసోర్ వస్తారు 1870 to 1952. ఆ తర్వాత క్రమంలో ఎవరు వస్తారంటే గిజుబాయ్ 1885 to 1939. ఎట్లని అడగచ్చు. అదేవిధంగా బోధన లోపల బహుమతులను ప్రవేశపెట్టింది ఎవరు, బహుమతులను అందించింది ఎవరు అని అంటారు, ఆ కోణమే వేరది. సో ఇక్కడ ఎవరంటే గిఫ్ట్స్ అండ్ ఆక్యుపెంట్స్ అంటేవి. సో ఇండి లోపల వీరు రాసిన పుస్తకాలపైన కూడా అడగవచ్చు. సో ఫస్ట్ వీరు రాసిన బుక్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎ మ్యాన్, తర్వాత రాసింది పెడగాజీస్ ఆఫ్ కిండర్ గార్టెన్, ఎడ్యుకేషన్ బై డెవలప్మెంట్, మదర్ ప్లే అండ్ నర్సరీ సాంగ్స్. ఇక వీరు అనుసరించిన బేసిక్ ప్రిన్సిపల్ వారి యొక్క కిండర్ గార్టెన్లో స్కూల్ వితౌట్ బుక్స్, పుస్తకాలు లేని బడి, దెర్ ఇస్ నో సెట్ ఆఫ్ ఇంటెలెక్చువల్ టాస్క్, ఎలాంటి మామూలుగా ఇవి ఈ లెక్కలు చేయాలి ఇది చేయాలని టాస్క్ అనేది ఉండేది కాదు. ఇట్ ప్రమోటెడ్ విత్, దాన్ని ఎట్లా ప్రమోట్ చేయబడ్డదట అంటే అందులో ఉండేది ప్లే, ఫ్రీడమ్ అండ్ జాయ్. పిల్లలకు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆటలు, స్వేచ్ఛ, సంతోషం, జాయ్, ఆనందం కలిగేది. అదేవిధంగా సెల్ఫ్ యాక్టివిటీ, స్వీయ కృత్యాలే ఉండేటి అట అందులో పట, క్రియేటివ్నెస్ సృజనాత్మకత అనేది ఇందులో ప్రాణం అని చెప్తున్నారు. అదేవిధంగా సోషల్ కోఆపరేషన్ అంటే ఇతరుల యొక్క కోఆపరేషన్, సహకారం, సాంఘిక సహకారం అనేది ఇవి కీలకమైంది. ఒకటి సెల్ఫ్ యాక్టివిటీ, రెండు క్రియేటివ్నెస్, మూడవది సోషల్ కోఆపరేషన్ అంటే స్వీయ కృత్యాలు, సృజనాత్మకత, అదేవిధంగా తీసుకుంటే సాంఘిక సహకారం అనేది. ఇక ట్రైనింగ్ ఇన్ కిండర్ గార్టెన్లో త్రీ కోఆర్డినేట్ ఫామ్స్గా ఉండేదట కిండర్ గార్టెన్ ట్రైనింగ్ అనేది. దేనిపైన అంటే సాంగు, మూమెంటు, కన్స్ట్రక్షన్, అందులో భాగమే దీనికి రిలేటెడే స్టోరీ, సాంగ్, డ్రామా, అదేవిధంగా కన్స్ట్రక్షన్ వర్క్. సో ఇవి ఇందులో ఒకటి ఉన్న ముఖ్యమైన అంశాలు. సో దయచేసి తప్పనిసరిగా మీరు ఇంపార్టెంట్ ఏంటంటే నోట్స్ వీలైతే రాసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఖచ్చితంగా ఎక్కడైనా ఎట్లన్నా బిట్ ఫ్రేమ్ కావచ్చు. సో థ్యాంక్ యూ అండి, ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. సో మీరు రాసే ఎగ్జామ్లో మంచి విజయం సాధించాలి, ఖచ్చితంగా జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఆల్రెడీ పిఏ లోపల ఆల్మోస్ట్ ఇది 32వ వీడియో ఫిలాసఫర్ల గురించి దాదాపు చెప్తున్నాం, ఇంకొకటో రెండో వస్తాయి. చాలామంది కూడా హరీ అప్ అవుతున్నారు. సో ఇవి కొంచెం ఫిలాసఫర్స్ కొద్దిగా టైం తీసుకోవడం జరుగుతుంది, మిగతా అన్నీ కూడా ఆల్రెడీ నోట్స్ రెడీ చేసే ఉంది. సో వెంటనే మీకు వీడియోస్ మీకు అందిస్తాను. తప్పనిసరిగా మీరు చేయాల్సిందంటే సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. సో బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మీకు వీడియోస్ వెంటనే చేరడం అనేది జరుగుతుందన్న విషయం మీకు తెలిసిందే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.